Hallelujah!
Hallelujah. Hallelujah. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీరు పన్న పిచ్చటే గుప్పద ఉన్నదయా జీవాత్మాలలింపగలి మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా గట్టిగా ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా హల్లెలూయా Thank you.
Thank you.
Thank you.
కృపను బట్టి ఈ యొక్క 2023 సంవత్సరం మే నెల 1 నుండి 5వ తారీఖు వరకు ఆయన ఆశ్చర్యకరమైన సహాయమును ఈ యొక్క గిరిజన ప్రాంతంలో అరకు ప్రాంతాల్లో మరి అనేక విలేజెస్ సంచరించి సువార్తను ప్రకటించడానికి మహాదేవుని యొక్క కృప మాకు తోడై ఉండి ఆయన హస్తాన్ని తోడుగా ఉంచడం ద్వారా క్యాంప్ అంతా జయప్రదంగా ప్రభు చేయడానికి సహాయం చేశారు మాకు సహకారులుగా దేవుని సేవకులు ఈ ప్రాంతంలో మరి దైవజనులు బాబురావు గారు ఎంతగానో మాకు ముందుండి నడిపించారు అలాగే దైవుని సేవకులు మాణిక్యం గారు అలాగే రాజేష్ గారు అలాగే జకరియా గారు అలాగే క్రిస్దాస్ గారు వీరందరూ కూడా ఈ ప్రాంతంలో మాకు తోడుగా ఉండి మాకు ముందుగా ఉండి మాకు ఎంతగానో సహకరించి ఈ పరిచర్యలో కోఆపరేట్ చేశారు వారి పరిచర్యని వారి కుటుంబాన్ని సంఘాన్ని ప్రభు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం ఈ క్రీస్తు రాయబారిన పరిచర్య ద్వారా రానున్న దినాల్లో మరింతగా ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరగాలని ప్రార్థన చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఆమేన్ యేసు మహారాజుకి పాపుల రక్షకుడికి మరలో రానున్న రారాజుకు విశాఖపట్నం అంబాసిడర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఈ అరకు గిరిజన ప్రాంతాల్లో ఈ మే నెల 2023 సంవత్సరం మే నెల 1, 2, 3 తేదీలలో 4, 5 తేదీలలో ఈ 5 డేస్ సువార్త క్యాంప్ చేయడానికి దేవుని మహాకృప మాకు తోడై ఉండి నడిపించిన యేసయ్యకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 దినాలు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలని సంచరించి ప్రజల కొరకు దేవుని సువార్తను ప్రకటించి నశించుతున్న ఆత్మల కొరకు మాకిచ్చిన ఈ దర్శనాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడి క్యాంప్ అంతటిని ఆశీర్వాదకరంగా ప్రభు చేయుడు గాక. ఈ ప్రాంతంలో మాకు సహకారులుగా దైవజనులు మాణిక్యం గారు, దైవజనులు బాబురావు గారు, దైవజనులు జకే గారు ఈ ప్రాంతంలో మాకు గైడెన్స్ గా దేవుని సేవకులు నడిపిస్తున్నారు. వారిని బట్టి కూడా దేవుని స్తోత్రం కలుగునుగా. పగలంతా సువార్త ప్రకటించడం జరుగుతుంది, ప్రతి రాత్రి మరి సువార్త మీటింగ్స్ గ్రామంలో పెట్టడం జరుగుతుంది. దేవుని యొక్క కృపా సహాయము ప్రభు అందించి బలపరచినట్లుగా వచ్చిన బిడ్డలందరి కొరకు, టీం అంతటి కొరకు దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఏఎఫ్సి టీం ద్వారా అరకు
ఏజెన్సీ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న క్రీస్తు రాయ్ వారు ఆరోగ్యమే మహాభాగ్యం. క్రికెట్ ద్వారా మీరు ఇంకా ఆరోగ్యవంతులుగా చురుకుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సందర్శించడానికి మరి ఏఎఫ్సి అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా క్రీస్తు రాయబారులుగా సంఘముగా 150 మంది వరకు మేము మే 1st 5th వరకు ఇక్కడికి రావడానికి జరిగింది. ఈరోజు ఫోర్త్ డే. దేవుని కృప మాకు తోడై ఉండి ఈ గ్రామాలు చేయడానికి సువార్త ప్రకటించడానికి ఆయన కృపా హస్తం తోడై ఉంది. దైవజనులు బాబురావు గారు, అలాగే దేవుని సేవకులు మాణిక్యం గారు, అలాగే జక్కీ గారు, అలాగే జాన్ పీటర్ గారు, కొంతమంది దేవుని సేవకులు డేవిడ్ గారు మాకు సహకరించి ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. క్రీస్తు రాయబారుల పరిచర్యలో మరి దావిజన్లు మనోహర్ గారు, డానియల్ గారు, శాంసన్ గారు కూడా ఈ పరిచర్యలో ఉండి చక్కని పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. వాతావరణ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని గ్రామాలు మేము సందర్శించబోతున్నాం. దేవుని అస్తమకు తోడైనట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మహిమార్థంగా ఈ ప్రాంతాన్ని ప్రభు రానున్న దినాల్లో ఆయన రాకడకు ఆయత్తపరచును గాక. ఆమేన్. హలో యేసు మహారాజుకి ఇక్కడ బాగా వచ్చింది.